29 రూపాయలకే కిలో బియ్యం పథకం ఇవాళ ప్రారంభమైంది. బియ్యం రేట్లు భారీగా పెరిగిపోవడంతో కేంద్రం చౌకగా అందించే స్కీమ్ ను తీసుకొచ్చింది. కర్తవ్య పథ్ లో కేంద్ర మంత్రి పీయూష్ భారత్ రైస్ స్కీమ్ ను ప్రారంభించారు. మరి ఈ బియ్యం ఎక్కడ కొనాలి, షాపులు ఎక్కడుంటాయి, ఆన్లైన్ లో ఎలా కొనుగోలు చేయాలి అనే అంశాలపై చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇక ఈ వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ శ్రీచరణ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్, చెప్పండి, 29 రూపాయలకు బియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి, వీటి ప్రాసెస్ ఏంటి? సంగన, రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్న సన్న బియ్యం ధరలతో పాటు సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారు. మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది చమురు ధరలు. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు మన మిడిల్ ఈస్ట్ లో చూసుకుంటే కొంచెం క్రైసిస్ లో ఉంది. ప్రధానంగా గడిచిన 2 నెలలుగా ఇటు ఇజ్రాయెల్ తో పాటు అటు హమాస్ కి వార్ జరుగుతుంది. ఇండైరెక్ట్ గా ఇటు ఇరాన్ తో పాటు లెబనాన్ కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ కి చాలా డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పెరగడంతోనే స్వతహా మనము విదేశీ నుండి, ఈ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా నుండి మనము ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి మనము చమురు అనేది దిగుమతి చేసుకుంటాము. దాని ద్వారా ఈ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లో పడే ట్యాక్సెస్ తోని సహజంగానే ఇక్కడ విపరీతంగా గ్రాసరీస్ అనేటివి, పప్పులు ఉప్పులు కానీ ధరలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సామాన్యులందరికీ ఉరట కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఈ రోజు 29 రూపాయలకి 29 రూపీస్కి కేజీ రైస్ దేశవ్యాప్తంగా అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలో కర్తవ్య పదిలో ప్రారంభించారు. అయితే దీనికోసము దాదాపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి సేకరించారు. అయితే ఈ బియ్యాన్ని మొదట విడత భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్, దానితో పాటు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య నుండి కేంద్రీయ భండార విక్రయ కేంద్రాల ద్వారా దగ్గర అమ్మనున్నారు. అయితే ఇప్పుడే ఈ బియ్యము బహిరంగంగా అంటే మార్కెట్స్ లలో మనం యూజువల్ గా గ్రాసరీ స్టోర్స్ కి పోతే ఈ రైస్ సేలింగ్ షాప్స్ లలో అది ఇప్పట్లే దొరకకపోవచ్చు. అయితే ఆన్లైన్ లో మాత్రం ఉండే అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బియ్యం కొనుక్కోవాలంటే సామాన్యులు ఏం చేయాలంటే నాఫెడ్ అధికారిక వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. ఈ వెబ్సైట్ లో బియ్యంతో పాటు పప్పులు, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, టమాటాలు లాంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో ప్రత్యేకంగా భారత్ కి చెందిన రైస్ 10 కిలోల బ్యాగ్ లో 5 కిలోల బ్యాగ్ లో కూడా అందుబాటులో ఉంచనున్నారు. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత్ బ్రాండ్ తో తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు సామాన్యులకు అందుబాటులో తేవడమే దీని ప్రధాన ఉద్దేశంగా. గత నవంబర్ 6వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం గోధుమని దాదాపు రూపాయలు అతి తక్కువ ధరకే 27 రూపాయల 50 పైసలు 50 పైస్కే ఇది అందుబాటులో తెచ్చింది. అయితే ఇందులో ధరలు శనగపప్పు యావరేజ్ గా 60 రూపీస్కి దొరుకుతుంది. అదే మనం మార్కెట్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ మార్కెట్స్ లో చూసుకుంటే 90 నుంచి 120 వరకు ఉంది. అయితే ఇది ప్రధానంగా ఉద్దేశించింది ఏంటంటే నార్మల్ లోయర్ మిడిల్ క్లాస్ తో పాటు మిడిల్ క్లాస్ బిలో పావర్టీ వాళ్ళకి ఇది ప్రధానంగా వాళ్ళని ఉద్దేశించే ఈ ధరలు అనేటివి ప్రధాన కేంద్ర ప్రభుత్వము ఇవి తీసుకొచ్చింది. అయితే శనగపప్పు మాత్రము 60 రూపాయలకు దొరుకుతుంది. అయితే మనం ముందుగా చెప్పినట్టు భారత్ రైస్ ని నాఫెడ్ తో పాటు ఇంకా మిగతా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, దానిలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ విక్రయ కేంద్రాలు ఉన్నాయి? అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో మనం ముందుగా అనుకున్నట్టు ఇది ఇంకా అంటే ఫిజికల్ గా మార్కెట్లలో ఇప్పటికే రాకపోవచ్చు, దీనికి ఇంకా కాస్త టైం పడుతుంది. ప్రస్తుతానికి వెబ్సైట్ లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ లో ఇది ఇప్పుడు తాత్కాలికంగా ఇంకా వెబ్సైట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. దీన్ని కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి, లాగిన్ అయ్యి ఇండివిజువల్ గా నేము, అడ్రస్ ఇవన్నీ రిజిస్టర్ చేసుకోవాలి. కన్సర్న్ మొబైల్ కి ఒక ఓటీపీ వచ్చాక పాస్వర్డ్ సెట్ చేసుకో, లాగిన్ ఏదైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో దాంతో లాగిన్ అయ్యి తర్వాత అడ్రస్ వివరాలు నమోదు చేయాలి. అడ్రస్ వివరాలతో పాటు ఒక ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇలా అడ్రస్ వివరాలు అన్ని నమోదు చేశాక ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే
మనం ఇటీవల కాలంలో ఒకటి గమనించుకోవాల్సింది ఏంటి అంటే అకస్మాత్తుగా నిత్యావసర వస్తువులతో పాటు రైస్ కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి 50 రూపాయలకి కిలో బియ్యం దొరుకుతుంది, ఒక్కొక్కసారి 60 రూపాయల పైగా దాటిపోతుంది. దానితో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ కి వచ్చి సన్న రైస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ బియ్యం ప్రజలందరికీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో భారత్ రైస్ పేరుతో ముందుకు వచ్చింది. అయితే ప్రధానంగా కూడా ఒక అఫీషియల్ గా ప్రెస్ నోట్ లో కూడా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ నుంచి కూడా ఒక నోట్ కూడా వెలువడింది. ఈ అవకాశాన్ని అందరూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకో కేంద్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది. స్పందన, రైట్, థ్యాంక్ యూ.